పుచ్చకాయ తురుము పచ్చడి. ఓ పుచ్చకాయ తురుము పచ్చడి. పుచ్చకాయలోనే ఫుల్ వాటర్ కంటెంట్ ఉంటుంది. పుచ్చకాయ తురుము పచ్చడి. ఓకే అండి. కొబ్బరి తురుము పచ్చడి చూసుంటావు, దోసకాయ తురుము పచ్చడి చూసుంటావు, పుచ్చకాయ తురుము పచ్చడి చూసావా? చూడలేదు కదండి. అందుకే కదా. ఓకే అండి. పుచ్చకాయ తురుము పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ తురుము, వెల్లుల్లి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, మసాలా, కారం, నూనె, నిమ్మరసం. సో కావాల్సిన పదార్థాలు వచ్చేసాయి. తయారీ విధానం స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా ప్యాన్ పెట్టేసేసి. ఓకే, ప్యాన్ పెట్టేసాం. ఆయిల్ వేయండి. ఆయిల్ వేద్దామా? ఆయిల్ వేసేద్దాం. పచ్చడికి కావాల్సినంత ఆయిల్ వేసేస్తున్నాం. సో ఎంత అండి? ఒక 3 టేబుల్ స్పూన్ల 4 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసాం. సగం కప్పు నూనె వేశారు. వేసాం. కొంచెం వేడెక్కాక వేడనవద్దాం. సో తురుము అంటే పుచ్చకాయ తీసుకొని దాని లోపల ఉన్న రెడ్ది అంటే ఏదైతే మనం తింటామో దాన్ని తీసేసి పైన పొట్టు తీసేసి మళ్ళీ దానిపైన గ్రీన్ పొట్టు ఉంటుంది అది తీసేసేసి లోపల తెల్ల భాగం తురుమేశారు. ఓకే. సో దేని వదలట్లేదు. ముందేమో పనసకాయను వదలలేదు వీళ్ళు, ఇప్పుడేమో పుచ్చకాయను వదలతలేదు. ఓకే అండి. పండు కూడా తినేసి పడేయద్దు కదా. పండు తినేసి తొక్క పడేస్తాం. వీళ్ళు తొక్కను వాడుతున్నారు. ఓకే సార్, ఏదో ఒకటి లాభంగా వాడుతున్నావా లేదా అనేది కావాలి. ఓకే, వెల్లుల్లి వేసేద్దాం. ఎన్నండి? ఒక 10 వేసారా? వేసా. 8-9 వేసేసారు వెల్లుల్లి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. సో ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుందండి? 2 మంత్స్ ఈజీగా ఉంటుంది. 2 మంత్స్ ఈజీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అంటే మేమందరం కూడా మామూలుగా ఇంటికి వాటర్ మిల్లర్ అంటే పుచ్చకాయ తెచ్చుకుంటే ఆ రెడ్ తింటాము, ఆ పక్క పడేస్తాము. మీకు ఎందుకు అలా యూస్ చేసేసాను? స్టవ్ ఆఫ్ చేసేసాను. మీకు ఎందుకు అనిపించింది అండి దీన్ని ఎట్లా అయినా సరే ఈ విధంగా దీన్ని వాడాలి అని చెప్పేసి? ఇదొక తొక్క కాదండి, అరటిపండు కూడా తొక్కతో మేము పచ్చడి చేస్తాం. అంటే రోడ్డు పచ్చడి చేస్తాం. అది ఇలా నిల్వ పచ్చడి చేయము, రోడ్డు పచ్చడి చేసేస్తాం. మాడుతుంది, పక్క దాని మీద షిఫ్ట్ చేసేద్దాం. అరటిపండు తొక్కతోటి కూడా ఆ తెల్ల బౌల్ ఇవ్వండి. ఇదండి, ఇది ఉంది కదా, ఇది ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. ఇందులో వాటర్ ఉంటుంది మనకు. ఓకే, ఒక 1/2 స్పూన్ ఉప్పు. ఉప్పు వేసేసి కలిపేసి బాగా ఇట్లా కలిపేసేస్తాను. సో అలాగే అరటిపండు తొక్కతోటి కూడా మీరు పచ్చడి చేస్తా అంటారు, అదే ఎలా వస్తుందండి? అంటే నిలువ పచ్చడి కాకుండా రోడ్ పచ్చడి ఎలా తీయ తీయగా ఉంటుంది కదండి? అంటే ఇప్పుడు అరటిపండు తీయగా ఉంటుంది, తొక్క ఎప్పుడు తినలేదండి. తొక్క టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకరిగా ఉంటుందా తొక్క? ఒకరిగా ఉంటుంది. సేమ్ మన టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి ఎలా చేసుకుంటాం అలాగే తొక్కలను మంచి శుభ్రంగా కడిగేసేసి దాన్ని ముక్కలు చేసేసుకొని ఇలా ప్యాన్ పెట్టేసి పచ్చిమిర్చి, మన టమాటా పచ్చడి ఎలాగా టమాటాలు పచ్చిమిర్చి వేయించేసుకొని ఇలా నువ్వులో పల్లీలో వేసి చేసుకుంటాం కదా, అలా చేసేస్తాం. జీలకర్ర, వెల్లుల్లి వేసి చాలా బాగుంటుంది. ఓకే, దోసకాయ తొక్క కూడా చేస్తాం. దోసకాయ తొక్క కూడా. ఓకే, మామూలు ఇంగ్రీడియంట్స్ వదిలేస్తారు మీరు. ఈ కుకింగ్ ఎక్స్పర్ట్ తోటి వచ్చిన బాధ ఇది. మామూలుగా అందరూ చేసే వాటిని వదిలిపెట్టేసి అది ఎందుకు, మనం తొక్క ఎందుకు పడేయాలి అని దాంతో చేస్తూ ఉంటాం అనమాట. పడేయడం కంటే ఒక కొత్త వంటను సృష్టించడం అంటే చాలా ఇష్టం. అవును, సూపర్. ఆ గ్రీన్ బౌల్. ఓకే అండి, ఇది వాటర్ తీసేస్తున్నాం. ఓకే, ఫస్ట్ మీరు అందులో ఉప్పు వేసి ఉప్పుతో కలిపి వాటర్ తీసేసి చేస్తున్నాం. సో ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుంది అన్నారు? 2 మంత్స్ ఉంటుంది ఈజీగా. సో ఇది దేని కాంబినేషన్లో బాగుంటుందండి? రోటీలకు, పూరి, నాన్, బటర్ నాన్ అన్నిట్లో బాగుంటుంది. ఇది తురుము పచ్చడి కదా. అంటే ఇప్పుడు మనం పచ్చడి తినేటప్పుడు ఇది పుచ్చకాయ అని మనం గెస్ చేయగలుగుతామండి? అసలు తెలియకూడదు, అసలు అదే కదా స్పెషాలిటీ. అంటే వాళ్ళు అడగాలి అనమాట. అచ్చా, ఇదేం పచ్చడి అని అడిగేంత వరకు కూడా మనకు తెలియదు వాళ్ళకి అది. సో అంటే అది తీసుకున్నా కానీ మీరు పుచ్చకాయలోని ఆ పైన తోలు తీసుకున్నా కానీ అంటే చూడడానికి మామిడికాయ తురుమేమో అనుకుంటారు. ఇప్పుడు మామూలుగా ఇలా చూసినా కానీ మామిడికాయ తురుము అనుకుంటారు. ఎందుకంటే మామూలుగా మనం మామిడికాయ తురుము తీసినప్పుడు ఇలా వైట్ వైట్గానే ఉంటుంది మామిడికాయ తురుము కూడా. ఫస్ట్ ఎప్పుడు చేస్తారండి మీకు ఇది చేయాలని ఎప్పుడు అనిపించింది అసలు?
లాస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా పుచ్చకాయ పెద్ద పుచ్చకాయ తెచ్చాము అందులో పిల్లలు కట్ చేసి ఇచ్చాను ఇంత అయిపోయింది అది అబ్బా ఇంత వేస్ట్ చేస్తున్నాను కదా ఆలోచన వచ్చింది సరే ఒకసారి చూసి చేయడంలో తప్పలేదు కదా అనిపించింది సరే చేద్దాంలే అనుకున్నా ఇట్స్ గ్రేట్ అండి ఎందుకంటే బేసికల్ పుచ్చకాయ అంటే చాలా వాటర్ ఉంటుంది అది అసలు వాటర్ పచ్చడి పెట్టుకోవడం కుదరదు కానీ దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చేశారు కనుక గ్రేట్ ఓకే అండి నెక్స్ట్ కొద్దిగా ఇప్పుడు ఈ తురుములోనే వేద్దాం మనం కొంచెం లిటిల్ ఇంగువ ఇంగువ కొద్దిగా ఇంగువ మెంతి పొడి కొద్దిగా చిట్టికడి చిట్టికడి వేస్తున్నారు మెంతి పొడి కానీ ఇంగువ కానీ జీలకర్ర పొడి కొంచెం పావు ఓకే జీలకర్ర పొడి కొద్దిగా ఇది ఆవ పొడి కదా ఆఫ్ వేస్తున్నా సో అన్ని చిట్కడ వేసారు ఆవు పొడి మాత్రం సగం చెంచా వేసారు పసుపు పసుపు కూడా కొంచెం అండ్ గరం మసాలా తక్కువ అన్ని మాక్సిమం చిట్కడు అంతకంటే ఎక్కువ లేదు ధనియా పౌడర్ ధనియాల పౌడర్ అది కూడా ఒక పావు టీ స్పూన్ ఇదండి జీలకర్ర జీలకర్ర ఒక పావు టీ స్పూన్ పుచ్చకాయ తురుము నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు పుచ్చకాయ తురుము అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి రెబ్బలు ఉప్పు ఇంగువ మెంతి పొడి జీలకర్ర పొడి ఆవ పొడి పసుపు గరం మసాలా ధనియాల పొడి మసాలా కారం నూనె నిమ్మరసం పుచ్చకాయ తురుము నిల్వ పచ్చడి తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అరకప్పు నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఒక 10 వెల్లుల్లి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ ఆపి చల్లార్చుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో పుచ్చకాయ తురుము ఉప్పు వేసి కలిపి నీళ్లు పిండుకొని మరో బౌల్లోకి తీసుకోవాలి అందులో కొంచెం ఇంగువ చిటికెడు మెంతి పొడి జీలకర్ర పొడి అర చెంచా ఆవ పొడి చిటికెడు పసుపు కొంచెం గరం మసాలా పావు చెంచా ధనియాల పొడి 2 చెంచాల మసాలా కారం కొద్దిగా ఉప్పు వేసి చివరగా చల్లారిన పోపు వేసుకొని బాగా కలిపి 1 చెంచా నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకుంటే పుచ్చకాయ తురుము నిలో పచ్చడి రెడీ